తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కల్లకుంట్ల కవితపైన కేంద్ర సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి లోపలికి వెళ్ళారు. ఇది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఈడీల ద్వారా సిబిఐల ద్వారా రాజకీయ ఖర్చు సాధింపచేదిగా రాజకీయ ప్రత్యర్థులపైనే దాడులు చేస్తారనిపించినటువంటి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో కల్లకుంట్ల కవిత కూడా ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఇప్పుడు అదేంటి వస్తే అవకాశం ఉంది. అందుకే మెయిన్ డిమాండ్ చేసేటంటే ఇప్పుడు జరిగేటువంటి విచారణ మొత్తం లైవ్ పెట్టండి, పారదర్శకత పెట్టండి, పెట్టి మీరు ఏమి మాట్లాడుతున్నారో అవేమి చెప్తుందో అవన్నీ ప్రజలు కూడా వినాలి. వింటే అప్పుడు ప్రజానికానికి ఉపయోగపడుతుంది, రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వం కూడా పారదర్శకంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎంక్వైరీ అయిపోద్ది గోప్యంగా బయటకు వచ్చి మీ వర్షం మీరు చెప్తారు, ఆ వర్షం ఆమె చెప్తుంది, జనం పిచ్చోళ్ళు అవుతారు. జనం పిచ్చోళ్ళు చెప్పడానికి అది ఉండేది. కోర్టులు సైతం చెప్తాను కదా, సుప్రీంకోర్టు సైతం చెప్పింది లైవ్ పెట్టమని చెప్పింది. కోర్టు డిస్కషన్స్ లైవ్లో పెట్టినప్పుడు సిబిఐ ఈడీ ఎందుకు పెట్టకూడదు? కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు జరిగేటువంటి కల్లకుంట కవిత పైన జరిగేటువంటి ఎంక్వైరీ పారదర్శకంగా లైవ్ పెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.